అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? శ్రీనివాస్. శ్రీనివాస్ అన్న ఏం చేస్తుంటావు? నేను మామూలుగా ఆటో నడుపుకుంటా. ఆటో దొరుకుతారా? ఎక్కడన్నా ఇక్కడ లోకలేనా బయట? ఆ తోలడం అన్న. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇక కేసీఆర్ పాలన అంటే ఇక చూస్తూనే ఉన్నాం, కాకపోతే నమ్మకం అనేది పోయింది. అంటే కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది కాబట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత పేదలకు కానీ డబుల్ బెడ్రూమ్ అని, దళిత బంధు, రైతు బీమా, రైతు బంధు అని ఇట్లా పెట్టింది కదా, మరి అందుతున్నాయి అది అనడం కానీ ఏం మనకి ఇంతవరకు ఎవరికైనా ఇచ్చింది లేదు. కాకపోతే జనాలు కూడా దాని మీద వస్తాయి కదా చాలా ఆశ పెంచుకొని కూడా 2 సార్లు గెలిపించడం జరిగింది. ఇక ఈసారి నమ్ముకునేది లేదు. ఇక మళ్ళీ వాళ్ళు ఏది పెట్టినా వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే, ఊళ్ళో గ్రామంలో కార్యకర్తలు వాళ్ళ దాంట్లో వాళ్ళకే, అంటే సామాన్యులకు అయితే అందట్లేదు. రైతు బంధు మరి పడుతుంది కదా అందరికి. ఇప్పుడు రైతు బంధు అంటే మామూలుగా తక్కువ ఉన్నోళ్ళకు ఇవ్వడం అంటే సరే, అది వేరుంటది. మరి ఎక్కువ కూడా, ఎక్కువ 10 ఎకరాలు, 15-20 ఎకరాలు కూడా ఇవ్వడం అంటే అది కూడా జనాలు కూడా ఇక దాని గురించి. రుణమాఫీ అయిందా? అంటే మొన్న ప్రకటించారు కదా మాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పింది, కానీ ఇంతవరకు కాలేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, అది ఇంతవరకు మళ్ళీ ఏది అలమెంట్ ఏం చేయలేదు. ఇక జనాలు మళ్ళీ ఈ రుణమాఫీ అని ఇవ్వడం ఒకటి, ప్లస్ ఇప్పుడు మళ్ళీ గృహలక్ష్మి అని ఇది ఎంబడే పెట్టిండు. ఇక జనాలు ఇక అది ఇక 5 లక్ష మాఫీ అయితే అని ఇటు అనుకున్నారు, ఎంబడే మళ్ళీ అదే అలమెంట్ ఇచ్చే వరకు మళ్ళీ అటు అనే వరకు జనాలు ఇక అంత కన్ఫ్యూజ్ అవుతుండ్రు. ఇక దాని మీద కూడా ఇక టీఆర్ఎస్ అంటే కూడా జనాలు ఇక. కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి, కానీ 2023 ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఈసారి కేసీఆర్ గెలిచే ఛాన్స్ ఉందా? మరి కాంగ్రెస్ బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఇస్తారు ఈసారి? ఇక బీఆర్ఎస్ అంటే కష్టమే, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు జనాలలో అంత ఎలిగేషన్ అయిపోయింది. ఇంకా అంతా టీఆర్ఎస్ ఇప్పుడు 10 సంవత్సరాల పాలనలో వాడు ఇన్ని స్కీములు పెట్టినా కూడా ఎవరికేం అందకపోవడం కూడా జనాలు కూడా ఆశ కొట్టేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సరే వాళ్ళను ఒకసారి గెలిపిస్తే ఎట్లుంటుంది అన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు గ్యాస్ రేటు ఇప్పుడు 12 పౌండ్ 100 గ్యాస్ రేట్ అయింది, ఇప్పుడు 500 గ్యాస్ రేట్ ఇస్తా అంటాడు. ఇక కాంగ్రెస్ ఒకసారి తెలంగాణ వచ్చిన కదా ఒకసారి చూడాలి కదా. ప్లస్ మళ్ళీ అందులోటి ఇప్పుడు వాళ్ళు కూడా ఇండ్లు ఇస్తానని 5 లక్షలు ఇవ్వడం, పక్కన 6 లక్షలు ఇవ్వడం, ఇది కూడా అలైన్మెంట్ రేవంత్ రెడ్డి చేసిన. కానీ మరి ఇక్కడ వరంగల్ పశ్చిమలో ఇక్కడ వినయ్ భాస్కర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? వినయ్ భాస్కర్ పాలన అంటే ఇక అది మనం ఇక ఆయన చేసేది ఏమి లేదు, కానీ ఆయన టాకు ఎందుకంటే బయట నుండి కాకుండా కూడా ప్లస్ ఆటో తోలుకునే కార్మికులు వీళ్ళు, ఎందుకంటే కొంచెం వినయ్ భాస్కర్ అంటే ప్రేమ సరే ఎవరు చేస్తారో ఏం కదా అనేది కూడా అది పెద్ద మనకు. ఆటో వాళ్ళకి ఏదో చేసినట్టుగా పోలీసు వాళ్ళతో అదంతా ఏమున్నది, ఏం లేదు. పోలీసు వాళ్ళతో చేసింది ఏమున్నది. సో మరి నేను మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా మరి ఇక్కడ వరంగల్ పశ్చిమలో? మళ్ళీ ఇక్కడ ఇచ్చిన జనాల చేతులలో ఉన్నది, ఇక దానికి ఏం చెప్పలేము. కానీ పోటీ ఎట్లుంటుంది ఈసారి? మరి ఎవరెవరి మధ్య ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ నీకు తెలిసినంత? పోటీ అంటే ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. బీజేపీ అంటే ఇక అది మళ్ళా సరే అది కూడా జాతీయ పార్టీ ఎప్పటి నుండో, కానీ కాకపోతే కొత్తగా పుట్టినట్టు అయిపోయింది మళ్ళీ ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ.